అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు కూడా సంపాదించుకున్నారు. అది ఎలా సాధ్యపడింది అంటే, మా దారు షెఫా బ్లైండ్ స్కూల్ బ్లైండ్ స్కూల్లో ఉన్న ఒక అప్పటి క్లాస్మేట్ ప్రిన్సిపాల్ అయ్యాడు అనమాట, వెంకట్రాములు అని. ఓకే. అయితే ఆయన, మరి మన బ్లైండ్ స్కూల్ నుంచే కదరా నువ్వు పోయింది, మరి ఒక్కసారన్నా స్కూల్ పిల్లల మన బ్లైండ్ వాళ్ళకి సన్మానం చేస్తారంట రవీంద్ర భారతిలో, ఆర్వి రమణమూర్తి గారి కూతురంట భువనా మేడం గారు అని చెప్పారంటే సరే ఓకే అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ చూశారు వాళ్ళు, నచ్చి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మరి మా కోసం ఇంకేదైనా కీర్తన వాయిస్తారా? వాయిస్తాను. ఇప్పుడు నేను వాయించే కీర్తన అలకలల్ నాడగా మధ్యమావతి రాగం, త్యాగరాజస్వామివారి కీర్తన. చాలా బాగుందండి మీరు వాయించిన. నిజంగా ఇందాక అన్నట్టు ఒక మంచి పట్టుదల, ఒక దీక్ష, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. మీ తపన అవన్నీ కూడా మీరు నేర్చుకోవడం, అండ్ ముఖ్యంగా మీరు ఒక ఫ్యాకల్టీగా ఇతర పిల్లలకి నేర్పించడం కూడా చాలా ఆదర్శప్రాయంగా ఉంది. మరి పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు మీ దగ్గర? వాళ్ళు అసలు గురువుగానే ఫీల్ అవుతారండి. అబ్నార్మల్ గా వాళ్ళు ఫీల్ గారు, ఒక గురువు గారు వచ్చారు అనే ఫీలింగ్ లోనే వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. సో అంటే మీరు అబ్నార్మల్ అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో అంటే ఒక బ్లైండ్ పర్సన్ అంటే ఇందాక అన్నట్టు అన్ని ఉండి కూడా నేర్చుకోలేని పరిస్థితి చాలా మంది క్రియేట్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే యాజ్ ఎ బ్లైండ్ గా. అంటే ఎప్పటి నుంచి, అంటే పుట్టుకతోటే ఈ విధంగా ఉందా? మరి పుట్టుకతోనే అండి. ఓకే. సో మరి మీరు నేర్చుకునేటప్పుడు కానీ, నేర్చుకుంటున్న క్రమంలో కానీ, లేకపోతే ఆ తర్వాత కానీ ఎప్పుడైనా ఇబ్బంది, అంటే మీ సొంత ప్రయత్నంలో ఇబ్బంది కలిగిందంటారా? ఏం కలగలేదు, మంచిగా బ్రహ్మాండంగా నేను వెళ్ళిపోయినా. సో చూసి